వెల్కమ్ టు జయాంధ్ర టీవీ న్యూస్. నా పేరు సౌజన్య. ముందుగా హెడ్ లైన్స్. జిల్లాల వ్యాప్తంగా ఘనంగా నిర్వహించిన వైఎస్ఆర్ జయంతి వేడుకలు. తూర్పుగోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తూ ప్రజా సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ నిర్మాత బోనీ కపూర్. చిత్తూరు జిల్లా రేణిగుంట గత నెల 28వ తేదీన జరిగిన సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ గ్రేడింగ్ సొసైటీ పాలక మండలి సౌత్ సెంట్రల్ రైల్వే మన్సూర్ యూనియన్ తమ ఆధిక్యతను నిరూపించుకున్నదని అసిస్టెంట్ డివిజనల్ సెక్రటరీ జయంత్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, గెలుపొందిన కార్యవర్గ సభ్యులు 5 సంవత్సరాలు కొనసాగుతారని, యూనియన్పై నమ్మకము ఉంచి అత్యధిక మెజారిటీతో గెలిపించి కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు. అవినీతి రహితంగా కార్మికులకు అండగా సొసైటీ నడుపుతామని హామీ ఇచ్చారు. ఎన్నికల కోసం శ్రమపడ్డ వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిపిన అధికారులకు, ఆర్పీఎఫ్ సిబ్బందికి, జీఆర్పీ పోలీసులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గుంతకల్లు డివిజన్లో 24 డెలిగేట్లకు ఎన్నికలు జరగగా 24 డెలిగేట్లను మజ్దూర్ యూనియన్ కైవసం చేసుకుందన్నారు. విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో రేణిగుంట డెలిగేట్ నాగార్జున రెడ్డి, సెక్రటరీ బాకర్, టెక్నికల్ బ్రాంచ్ చైర్మన్ విజయభాస్కర్, సహాయ కార్యదర్శి వెంకటరమణ, రమణయ్య, ఎక్స్ వైస్ చైర్మన్ అనిత, వైస్ చైర్మన్ రాధయ్య, మునిరత్నం, వైఎస్ మణి, సురేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ మునిరామయ్య, జ్ఞానశేఖర్, యూనియన్ కార్యకర్తలు మొదలగు వారు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా రేణిగుంటలో పేదలకు సేవ చేయాలనే దృక్పథంతో సర్వేంద్రియానం నయనం ప్రధానం కాబట్టి కంటిని జాగ్రత్తగా కాపాడుకోవాలని కంటి వైద్య నిపుణులు డాక్టర్ సుధారాణి తెలిపారు. రేణిగుంట సాయి సుధా హాస్పిటల్లో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సుధారాణి మాట్లాడుతూ, ప్రతి నెల ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తామని, అది కూడా శనివారం నాడే నిర్వహిస్తామన్నారు. శనివారం అయితే రేణిగుంట సంత జరుగుతుందని, సంత కోసమని చుట్టుప్రక్కల గ్రామస్తులు భారీగా తరలివస్తారన్నారు. అందులో పేదలకు ఉచిత వైద్య శిబిరం ద్వారా సహాయం చేసే భాగ్యం కలుగుతుందన్నారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో మధ్యాహ్నానికి సుమారు 200 మందికి పైగా కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశామన్నారు. పరీక్షలు నిర్వహించిన వారిలో 10 మందికి ఆపరేషన్లు అవసరమని, అందునిమిత్తం తిరుపతిలోని సాయి సుధా ఆసుపత్రికి రెఫర్ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది ఉషా శేషాద్రి, మీనా, సుజాత, సుబ్రహ్మణ్యం పలువురు పాల్గొన్నారు. సాయి సుధా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కంటి బ్రాంచ్ ద్వారా ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించాము. ఈరోజు సైన్స్ ఎంత అడ్వాన్స్ అయినా కానీ కంటికి సంబంధించి ఎన్నో లేటెస్ట్ ఇన్వెస్టిగేషన్స్ వచ్చాయి. ప్రభుత్వం కూడా ఎన్నో ఉచితమైన కంటి ఆపరేషన్ చేసి ఎన్టీఆర్ వైఎస్ఐ కావచ్చు, అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులకు సదుపాయాలన్నీ ఇస్తున్నా కూడా ఇంకా కొంతమంది గ్రామీణ ప్రాంతాల వాళ్ళు కంటి పట్ల అవగాహన సరిగ్గా లేక పూర్తిగా చూపిపోయే వరకు డాక్టర్ దగ్గర వెళ్ళలేకున్నారు. అటువంటి వారికి ఈ వైద్య శిబిరాల ద్వారా గ్రామీణ రేణిగుంట పరిసర ప్రాంతాల వాళ్ళందరూ కూడా ఇది సద్వినియోగం పరచుకోవాలని ఆ రోజు కార్యక్రమం నిర్వహించాము. 100 మంది పైగా పేషెంట్ రావడం చాలా సంతోషంగా ఉంది. వాళ్ళందరిలో కూడా కొంతమందికి శుక్లాలు అవసరం, ఆపరేషన్ అవసరమైంది. వీరందరికీ కూడా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా వాటికి కొంతమందికి లేజర్ ఆపరేషన్స్ అటువంటివి అప్లికబుల్ అవుతున్నాయి. వాళ్ళందరూ కూడా మనం మెయిన్ హాస్పిటల్ రిఫర్ చేసి అక్కడ ఫ్రీగా ఆపరేషన్ చేస్తున్నాం. అలాగే ఓపీ పేషెంట్స్ అందరినీ కూడా ఉచితంగా చూసి కావాల్సిన కంటి మందులు కూడా మనం ఈరోజు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రజలందరికీ కూడా సవినయంగా మనవి చేస్తున్నాం. 50 ఏళ్ళ పైబడ్డ వాళ్ళు చూపు తగ్గినప్పుడు అది శుక్లాల వల్లే అని అప్పుకొడుతుంటారు. ఇలా కాకుండా గ్లకోమా అనే వ్యాధి కూడా చాలా, దాని గురించి అవేర్నెస్ ఉండాలి. అది ఎప్పుడు కూడా పక్క చూపు తగ్గిస్తుంది. చాలా లాస్ట్ స్టేజ్ వరకు పేషెంట్ దాని గురించి అవగాహన ఉండదు. అటువంటి వాళ్ళని మేము క్యాంప్స్లో స్క్రీనింగ్ చూసి వాళ్ళకి ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తుంటాం. అలాగే అన్నిటికన్నా మించి ఈరోజు డయాబెటీస్ అనేది 40 ఏళ్ళ పైబడ్డ వాళ్ళ నుంచి వస్తుంది. అందరూ అనుకుంటారు మేము కంట్రోల్లో ఉంటున్నామని, బట్ ఈవెన్ దో ది ఆర్ అండర్ వెరీ గుడ్ కంట్రోల్, డ్యూరేషన్ ఆఫ్ డయాబెటీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక పేషెంట్ 10 ఏళ్ళు డయాబెటీస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా రెటీనా అఫెక్ట్ అవుతుంది. అలాగే కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, డయాబెటీస్ విత్ కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా కంటి పరీక్ష చేసుకోవాలి. సో అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, సర్వేంద్రియానం నయనం ప్రధానం. సో
డాక్టర్ల దగ్గరికి ఖచ్చితంగా 6 నెలలకు ఒకసారి 50 ఏళ్ళు పైబడ్డ వాళ్ళు అంత పది తప్పుగా చేసుకొని పరిచూతను కాపాడుకోవాల్సిందని ప్రార్థిస్తూ, ముఖ్యంగా మా కోఆపరేట్ చేసిన మీడియా మిత్రులకు, కంట్రీ హాస్పిటల్ పరిసరాలు కొలీగ్స్ అందరికీ కూడా నా వందనాలు. మేడం, ప్రతి నెల ఈ వైద్య శిబిరాన్ని నిర్వహిస్తారు మేడం? ఖచ్చితంగా అండి. మామూలుగా శనివారం ఇక్కడ సంత జరుగుతుంది అనుకుంటాను, అందుకని ఎలాగో చుట్టుపక్కల వాళ్ళందరూ వస్తారనేసి ఖచ్చితంగా ప్రతి నెల ఈ శనివారం అందరికీ అనుకూలమున్న వారమని దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ప్రతి నెల జరుగుతుంది. థ్యాంక్ యూ. తిరుమల శ్రీవాణి తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాధాకృష్ణన్ దర్శించుకున్నారు. ఉదయం సుప్రభాత సేవలో జస్టిస్ రాధాకృష్ణ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు స్వామివారి దర్శన ఏర్పాట్లు చేసి రాధాకృష్ణన్కు స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుమల శ్రీవాణి ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ దర్శించుకున్నారు. ఉదయం విఐపి విరామ సమయంలో ఆయన తన కుమార్తెలతో కలిసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరితో పాటు వర్తమాన నటి శ్రీదేవి చెల్లెలు మహేశ్వరి కూడా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో బోనీ కపూర్కు ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. తిరుమల శ్రీవారి ఆలయంపై ప్రెస్ బోర్డు గురించి కొందరు ఆరోపణలు చేయడం సరైన పద్ధతి కాదని హోం మినిస్టర్ చినరాజప్ప తెలిపారు. ఆలయ పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అందరిపైన ఉందని చినరాజప్ప పేర్కొన్నారు. ఆలయంపై వివాదాలు చేయకూడదని ఆయన అన్నారు. సంక్షేమ పథకాలతో ప్రజల హృదయంలో ఉన్న చంద్రబాబు నాయుడు నూతనంగా ఏర్పడిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారని ఆయన తెలిపారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ను చూసి ఎందుకు భయపడతారని అన్నారు. జగన్, పవన్ కళ్యాణ్లు బీజేపీతో కలిసి నాటకమాడుతున్నారని చినరాజప్ప తెలిపారు. రాబోయే ఎన్నికలలో టీడీపీ విజయం తథ్యమని జోషం చెప్పారని అన్నారు హోంమంత్రి చినరాజప్ప. ఉదయం సుప్రభాత సేవలో చినరాజప్ప స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మా అబ్బాయి వివాహం సందర్భంలో ఈరోజు ఇక్కడికి రావడం అయింది. అయిన తర్వాత మొదటిసారి తీసుకురావడం జరిగింది. ఆ స్వామివారిని ఎన్నిసార్లు దర్శించుకున్న ఇంకా దర్శించుకోవాలని ఉంటుంది. ఇక్కడ పరిస్థితి చూస్తే లక్షలాది మంది భక్తులు ఇక్కడ అసౌకర్యం కలిగించుకోకుండా ఉండాలన్న అవసరం కూడా ప్రభుత్వం మీద ఉంది. దానికోసం అన్ని ఏర్పాట్లు చేసిన భక్తులు సంఖ్య పెరుగుతుంది. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత కొన్ని స్వామినే బయటికి తీసుకెళ్ళి కన్యాలను చేసి ప్రజలకు అందుబాటులో తీసుకెళ్ళడం కోసం ఇప్పటికే అనేక రాష్ట్రాల్లోని జిల్లాల్లోనూ కూడా కార్యక్రమాలు చేసి భక్తులకు అందుబాటులో తీసుకెళ్ళడం జరిగింది. ఈ మధ్యకాలంలో మరి స్వామి మీద ఏదో మన ట్రస్ట్ మీద యావకతాకులు జరుగుతున్నాయని చెప్పి చేసిన అవన్నీ కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే పవిత్రత ఉన్నది. అలాగే ముఖ్యమంత్రి గారు కూడా, చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ తిరుపతి దేవస్థానం మీద ఎవరు వెళ్ళినా దెబ్బతింటారనే చెప్తాడు మొదటి నుంచి కూడా. ఆయన ఈ దేవస్థాన అభివృద్ధికి ఎన్టీ రామారావు గారిని గురించి మార్పు తీసుకొచ్చి, చంద్రబాబు నాయుడు గారు ఇంకా మార్పు తీసుకొచ్చి ఇలా ఈ దేవస్థాన పవిత్రత కాపాడుతున్నారు. అందుకే పవిత్రతను కాపాడాలని ప్రజలందరూ కూడా కోరుతాను. ఇందులో కాంట్రవర్సీకి రావద్దు, ఎక్కడ ఏమి ఇబ్బంది లేదు, అన్నీ కరెక్ట్గా ఉన్నాయని చెప్పడం జరిగింది. రకరకాల మనుషులు ఇలా దీన్ని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. స్వామిని బయటకు తీయొద్దు, స్వామి గౌరవం పెంచాలి. ఇంకా దేశాల నుంచి భక్తులు ఇక్కడ రావాలి, స్వామి గౌరవం పెంచాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన 40 సంవత్సరాల్లో ఆయన రాజకీయ నాయకుడు, ఎవరికీ భయపడలేదు. ఇప్పుడు చిరంజీవికి భయపడలేదు, ఇప్పుడు పవన్ కళ్యాణ్కి మాట భయపడాలని అవసరం లేదు. ఎందుకంటే ఈ 40 సంవత్సరాల్లోని స్టెప్ ఇచ్చి ప్రజలతోటి ప్రజల గ్రౌండ్లోకి వెళ్ళి ప్రజల హృదయాల్లోకి వెళ్ళి వీళ్ళ ప్రజల అవసరాన్ని తెలుసుకుని ప్రజల సమస్యలు పరిష్కరించే ముఖ్యమంత్రి ఎవరు అన్నట్టు చంద్రబాబు నాయుడు. వీళ్ళ రాష్ట్రంలో అభివృద్ధిలో కొత్త రాష్ట్రం ఏర్పడింది, అభివృద్ధి కూడా అదే తీసుకెళ్తున్నారు. ఈ జగన్ గారు కానీ, ఈ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ నాటకం ఆడితే ఆ నాటకానికి అందరికీ ప్రజలందరూ తెలిసింది. మా పని మేము తీసుకెళ్తాం, ఎవరికి జడిసేసలేదు. మేము ఖచ్చితంగా రేపు రాబోయేదిలో ప్రభుత్వం మంగయ్య ఫౌండేషన్ చెరువి వారి ఆధ్వర్యంలో మండల పరిధిలోని నెల్లూరు, దళితవాడ, పెద్ద ఈటిపాకం, రాళ్లకుప్పం, పెద్ద ఈటిపాకం, దళితవాడ గ్రామాల్లో పాఠశాలలో గల 90 మంది విద్యార్థులకు ఉచిత విద్యా సామాగ్రిని పంపిణీ చేశారు. చిత్తూరు జిల్లా సచివేడు మండలంలోని శ్రీ మంగయ్య ఫౌండేషన్ చెరువివారి ఆధ్వర్యంలో సచివేడు మండలం పరిధిలోని వానెల్లూరు, దళితవాడ, పెద్ద ఈటిపాకం, రాళ్లకుప్పం, పెద్ద ఈటిపాకం, దళితవాడ గ్రామంలోని పాఠశాలలో గల 90 మంది విద్యార్థులకు ఉచితంగా నోట్ పుస్తకాలు మరియు ఇతర విద్యా సామాగ్రిని అందజేశారు. ఈ కార్యక్రమంలో మంగయ్య ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ సి విజయ్ కుమార్, మండల విద్యా అధికారి రవి నిరంజన్ రెడ్డి, ఉపాధ్యాయులు
ఉపాధ్యాయులు అరుణ, హేమలత, పుణ్యవత్, ఉమాపతి, మురుగేష్, దుర్గాప్రసాద్, ఫౌండేషన్ సభ్యులు రాజేష్, ప్రభాకర్, శంకర్, లీలామోహన్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 69వ జయంతి వేడుకలను శ్రీకాళహస్తిపట్నంలో వైఎస్ఆర్ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించి శ్రీకాళహస్తి వైకాపా నాయకులు, కార్యకర్తలు ముందుగా వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలను వేసి కేక్ కట్ చేసి జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ 15 సంవత్సరాలుగా అమ్మవారిని నమ్ముతున్నామని, మాకు అంతా మంచి జరుగుతుందని తెలిపారు. ఈ నెల 17వ తేదీ మంగళవారం అమ్మవారి జాతర సందర్భంగా అమ్మవారికి ఉత్సవ విగ్రహాలను తయారు చేయించి కానుకగా ఇచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు లక్ష్మీపతి, రాజేశ్వరి, ధనపాల్, పుష్పలత, రాజేశ్వరి, జితేంద్ర సాయి పలువురు పాల్గొన్నారు. తిరుపతి వాసులైన వి చిట్టిబాబు గారు మరియు వాళ్ళ సతీమణి వి వాణీశ్రీ గారు, మన రేణుగుట గ్రామంలో ఉండు శ్రీ ఎల్లమ్మ గారి దేవస్థానం, వాళ్ళకి మంచి జరుగుతున్న కారణముగా వాళ్ళ గుడి ఉత్తరాల కోసము ఉత్సవ విగ్రహము దాదాపు 1.5 లక్షల రూపాయలతో వాళ్ళకి మన ఉత్సవ విగ్రహం ఇవ్వడం జరిగినది. దానితో పాటు మన రేణుగుంట వాసులు కూడా కుంభాభిషేకంతో కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. రేణుగుంట వాసులు కూడా ఇది చూసి కూడా చాలా మంది మన గుడికి ఇచ్చినతో ఇంకా బాగా ఇంక్రిమెంట్ చేయడానికి ఆస్కారం కలుగుతున్నది. దాతలు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరినీ ఆ ఎల్లమ్మ తల్లి చల్లగా చూడాలని మేము కోరుకుంటాం. గుడి తరఫున ఈ మంగళవారం రోజు ఆ ఎల్లమ్మ తల్లి జాతర సాటింపు జరుగుతుంది. వచ్చే మంగళవారం ఎల్లమ్మ తల్లి జాతరకు అందరూ భక్తులు అందరూ పాల్గొని జాతరని జయప్రం చేస్తున్నారు. 15 సంవత్సరాలుగా అమ్మవారిని కొలుస్తున్నాము. మేము అనుకునేదంతా అమ్మవారిని నెరవేరుస్తున్నారు కాబట్టి మా మొక్కబడిని మేము తీర్చుకుంటాం. దివంగత వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి 69వ జయంతి వేడుకలను శ్రీకాళహస్తిపట్నంలో వైఎస్ఆర్ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించి శ్రీకాళహస్తి వైకాపా నాయకులు, కార్యకర్తలు ముందుగా వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. అనంతరం వైకాపా నాయకుడు, తిరుపతి మాజీ ఎంపీ వరప్రసాద్ మాట్లాడుతూ, ఎంత బతుకమన్నది ముఖ్యం కాదు, ఎట్లా బతుకమన్నది ప్రధానమని దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి అనేవారని, అందరికీ వైద్య హామీ ఇచ్చే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ, విద్యావకాశాలు కల్పించేందుకు ఫీజు చెల్లింపు పథకం, పేదలకు, దళితులకు భూ పంపిణీ వంటి కార్యక్రమాలను పార్టీలకు, ప్రాంతాలకు, కులాలకు, మతాలకు అతీతంగా అమలు చేసిన ఘనత వైఎస్ది అన్నారు. ఎవరికి సంక్షేమ పథకం వర్తింపచేయాలో, ఎవరికి చేయకూడదో నిర్ణయించే జన్మభూమి కమిటీల వంటి దుర్మార్గపు వ్యవస్థ వైఎస్ హయాంలో లేదన్నారు. అన్ని సంక్షేమ పథకాల అమలుల్లో శాచ్యురేషన్ అనేది వైఎస్ అమలు చేసిన విధానం. నిరుపేద ముస్లిం యువతకు ఉద్యోగ అవకాశాల్లో 4% రిజర్వేషన్లు కల్పించారన్నారు. ఈ దేశానికి వ్యవసాయం వెన్నుముక, స్పష్టమైన అవగాహన ఉన్న నాయకుడు కనుకనే వ్యవసాయానికి సాగునీరు ప్రధానమని గుర్తించి జలయజ్ఞం ప్రారంభించారన్నారు. అంతటి మహోన్నత వ్యక్తి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆయన భౌతికంగా మన వద్ద లేకపోయినా మన మనసులో సజీవంగానే ఉన్నారని అన్నారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు పరిపాలన అవినీతి రాజ్యం చేస్తుందని, ఈ 4 ఏళ్ల పరిపాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలనలో అభివృద్ధి శూన్యమని, ఏ ఒక్క బడుగు బలహీన వర్గాలు, మైనార్టీలకు ఏ ఒక్క అభివృద్ధి పథకాలు పూర్తి స్థాయిలో అందలేదని, వీరందరికీ న్యాయం జరగాలి అంటే రామన్న రాజ్యం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలని, రానున్న ఎలక్షన్లో మనమందరం ఓట్లు వేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలుపొందించాలని ఆయన అన్నారు. ఆ రోజుల్లోని 50 కోట్లు ఒకే రోజు రైతు రుణమాఫీ జరిగింది. కాబట్టి రాజశేఖర రెడ్డి గారి ఆశయం బతకాలండి, రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలు మళ్ళా బతకాలండి. నవరత్నాలనే ప్రోగ్రాం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తున్నారు. ఆ నవరత్నాలకు మనం జీవం పోయాలా? నవరత్నాలకు జీవం పోయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితేనే రాజశేఖర రెడ్డి ఆశయం బతుకుతుంది, ఆలోచన బతుకుతుంది, పేదవాడు అందరికీ కూడా న్యాయం జరుగుతుంది. కాబట్టి దయచేసి మనందరం కూడా, రాబోయేది కొంతకాలం ఉంది, అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా ప్రతిదాన్ని పక్కన పెట్టేసి, ఎవరెవరు ఆలోచనలు పక్కన పెట్టి, ఉమ్మడి ఆలోచనతో మనందరం ముందుకు పోదాం. ఈ కాన్స్టిట్యున్సీలో రాజశేఖర రెడ్డి జెండా ఎగరకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా కనుమరుగవుతారు, మళ్ళీ ఇబ్బంది అవుతుంది, మనకు లైఫ్ అండ్ డెత్ ఇది, మనందరం కష్టపడి పనిచేయాలని చెప్పి మనసారా కోరుకుంటూ జోహార్ వైఎస్ఆర్. వచ్చిన తర్వాత ఒక మంచి ముఖ్యమంత్రి అని ఎవరన్నా ప్రజలు గుర్తుపెట్టుకున్నారు? ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, పేదవాళ్ళంటే
అది తప్పనిసరిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారని చెప్పవచ్చు. సంవత్సరాల్లో ప్రజలు వచ్చి ఆయనకు 10 సంవత్సరాలు అవకాశం ఇస్తే భగవంతుడు అకస్మాత్తుగా వారిని తీసుకెళ్లిన విషయం మనకు తెలుసు. ఆ 5 సంవత్సరాల్లో ఎంత ప్రతి గ్రామంలో ఉన్నవారు, ప్రతి రంగంలో ఉన్నవారు, ప్రతి కుటుంబంలో కూడా ఏదో విధంగా లాభం పొందారు ముఖ్యమంత్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి, వారి సంక్షేమ పథకాల నుంచి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రతి ఒక్కరూ అది ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ లేదా రైతుల రుణాల మాఫీ కానీ డ్వాక్రా రుణాల మాఫీ కానీ ఆ విధంగా చెప్పు ఆరోగ్యశ్రీ కానీ అలాగే 44 లక్షలు ఇల్లు పేదవాళ్ళకి ఇల్లు కట్టించడం కానీ ఉచిత కరెంటు కానీ ఆ విధంగా చెప్పుకుంటూ పోతే చిత్తూరు జిల్లా పొంగునూరులో బజరంగదళ్ ఆధ్వర్యంలో కత్తి మహేష్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. హిందువుల ఆరాధనా దైవంగా పూజించే సీతారాములను దూషించడం వలన కత్తి మహేష్ దిష్టి బొమ్మను దగ్ధం చేయడం జరిగింది. అనంతపురం జిల్లా కదిరిలో వైఎస్ఆర్సీపీలో బయటపడ్డాయి వర్గభేదాలు. వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా మున్సిపల్ ఆఫీస్ వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసేందుకు ముందుగా చేరుకున్న నాయకులు వజ్ర భాస్కర్ రెడ్డి కార్యక్రమం చేస్తుండగా సమన్వయ సిద్ధారెడ్డి అక్కడికి అనుచరులతో చేరుకునగా ముందుగా కార్యక్రమాన్ని సమన్వయకత చేయాలంటూ సిద్ధారెడ్డి వర్గం పట్టుబడటంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. కడప జిల్లా ఒంటిమిట్ట రాష్ట్రంలోనే 2వ అయోధ్యగా పేరుగాంచిన కోదండరాముని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించారు. వీరికి టీటీడీ అధికారులు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం సోమవరప్పాడు గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 5 తీవ్ర గాయాలయ్యాయి. కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన కొందరు జంగారెడ్డిగూడెం ఏజెన్సీ ప్రాంతాల్లోని గుబ్బల మంగమ్మ తల్లిని దర్శించుకోవడానికి టాటా మ్యాజిక్ వాహనంలో వెళ్తుండగా సోమవరప్పాడు వద్ద లారీ వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో 6 వ్యక్తులకు తీవ్ర గాయాలు కావడంతో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా షేర్ మహమ్మద్ పేట గ్రామంలోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి రాజన్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ పెద్దలు కమలేష్, రాఘవ్, మోర్రే, వినోద్, కాకనబోయిన నాగరాజు, చెల్లా సుశీల, జానిపోయిన నాగలక్ష్మి, యువ నాయకులు, రైతులు, అభిమానులు పాల్గొన్నారు. మరి రైతు రుణమాఫీ కూడా 150,000 రూపాయలు ఒకేసారి రుణమాఫీ చేసిన మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు ఈ భారతదేశంలోనే మరి ఏ ముఖ్యమంత్రి చేయనండి, మరి ఆరోగ్యశ్రీ కానివ్వండి, మరి రైతు రుణమాఫీ కానివ్వండి, మరి ఇంకా మరి ఫీజు రీఎంబర్స్మెంట్ కానివ్వండి, ఎంతో మంది మరి మహిళలకు కానీ డాక్రా గ్రూపులు మహిళలకు మరి మరి దీపం పథకం గ్యాస్ కనెక్షన్లు కానీ మరి రైతులకు కానీ విద్యార్థులకు కానీ ఆ ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ మరి ఆయన సలవాలు అయ్యారు ఎంతో మంది. విజయవాడలోని గాంధీనగర్లో ఒక ప్రైవేట్ బస్ రింకానా గ్రౌండ్స్ దగ్గర రోడ్డు మధ్యలో పెద్ద గుంటలో బస్ వెనుక చక్రం పూర్తిగా కూరుకుపోయింది. దీంతో బస్ రోడ్డుకు అడ్డంగా ఉంది. ఇటీవలే రోడ్డు మధ్యలో పెద్ద గుంత తన్ని దాన్ని మట్టితో పూడ్చారు. గుంతపైన ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఉండడంతో బస్ ప్రమాదానికి గురైంది. కార్పొరేషన్ వారు అక్కడ ఎటువంటి ప్రమాద హెచ్చరిక బోర్డులు పెట్టలేదని, అందువల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు తెలిపారు. గత ఆదివారం అమెరికా నందు నార్త్ కరోలినియా సమీపంలో చార్లెస్ అనే ప్రదేశంలో ప్రమాదవశాత్తు వాటర్ ఫాల్స్ నందు పడి చనిపోగా వారం రోజులు అనంతరం ఆదివారం మృతదేహం ఇంటికి చేరుకుంది. నాగార్జున కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటుతున్నాయి. బంధువులు కన్నీటి పర్యవంతం అయ్యారు. బ్రహ్మాండమైన మెజార్టీ రావడానికి ఆ రోజుల్లో ఎల్ఐ గారు కృషి చేశారు. ఆయన చనిపోయే వరకు నాతో ఉన్నారు. అటువంటి ఎల్ఐ గారి కుటుంబానికి చెందినటువంటి వెంకట్రావు కుమారుడు ఈరోజున అమెరికాలో బాగా పైకొచ్చాడు అన్నటువంటి ఈ సందర్భంలో దురదృష్టవశాత్తు మరణించటం మనం చాలా తట్టుకోలేనటువంటి విషాదం. ఆ కుటుంబానికి భగవంతుడు ఆత్మకు శాంతి చేకూర్చాలని, అదే రకంగా ఆ కుటుంబ సభ్యులకు నా సానుభూతి తెలియదు.
కృష్ణా జిల్లా తిరువూర్ నియోజకవర్గంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 69వ జయంతి వేడుకలను వైసీపీ శ్రేణులు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తిరువూరు వైసీపీ ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణ నిధి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి గన్ నివాళులర్పించారు. అనంతరం విస్తన్నపేట లేఖన స్వచ్ఛంద సేవా సంస్థలో రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా విస్తన్నపేట మండల వైసీపీ ప్రధాన కార్యదర్శి అనుమోలు బాజీ, మండల వైసీపీ యువసేన అధ్యక్షుడు అబ్బినేని హరిప్రసాద్ ఏర్పాటు చేసిన వృద్ధులకు దుస్తులు, దుప్పట్లు, పండ్లు పంపిణీ, అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే రక్షణ నిధి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రక్షణ నిధి మాట్లాడుతూ ప్రజల మధ్యలో శాశ్వతంగా నిలిచిపోయే నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అని, ఆయన ఆశయాలు జగన్తోనే సాధ్యమని, ఆయన తలపెట్టిన ఆశయాలు నెరవేరాలన్నా, పథకాలు అమలు కావాలన్నా జగన్ సీఎం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా నాయకులు మద్దిరెడ్డి సూర్యనారాయణ రెడ్డి, విస్తన్నపేట వైసీపీ ఎంపీపీ బూక్యారా, వైఎస్ ఎంపీపీ ఓలేటి దుర్గారావు, వైసీపీ నాయకులు లాయర్ ప్రకాష్, సిరిసాని ప్రకాష్ కుటుంబరావు మరియు తిరువూరు నియోజకవర్గ వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా బుక్కురాయి సముద్రం మండలం కేంద్రం నందు సింగరమల నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు జొన్నలగట్ట పద్మావతి ఆధ్వర్యంలో బుక్కురాయి సముద్రం బస్టాండ్ నందు వైఎస్ రాజశేఖర రెడ్డి 69వ జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు, ప్రజానీకం పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి అంటేనే సంక్షేమ పథకాలకు, అభివృద్ధి కార్యకలాపాలకు పెట్టని కోట అన్నారు. ఈ రోజు దేశమంతటా 108 సర్వీస్ ఉందంటే దానికి మూల కారణం అప్పట్లో మన రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన 108 సర్వీస్ గొప్పతనం అని వారు తెలిపారు. అలాగే అన్నదాన కార్యక్రమం కూడా అన్లిమిటెడ్, ఎంతమంది వచ్చినా కానీ ఈరోజు అంతా అన్నదాన కార్యక్రమాలు చేస్తాం. ఈ రకంగా రాజశేఖర రెడ్డి గారిని మళ్ళీ మళ్ళీ మనం భక్తి చేసుకోవడం, ఆయన పాలన చేసుకోవడం, ప్రజలందరూ ఈరోజు ఆయన గురించే మాట్లాడుకోవడం, ఆయన మనం ముందుకు వెళ్ళిపోవడం అనేది మన దురదృష్టంగా భావించడం. ఆయన చేసిన ఎన్నో సంక్షేమ పథకాలు, ఎన్నో మంచి పనులు మళ్ళీ మళ్ళీ నెవర వేసుకోవడం జరిగింది. ఈరోజుని ఎంతో గొప్ప రోజుగా మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఆయన ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కడప జిల్లా రాయచోటి నియోజకవర్గంలో వాడవాడల వైఎస్ఆర్ 69వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రామాపురం, సంబేపల్లి, దేవపట్ల జాతీయ రహదారులు, రాయచోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పట్టణంలో బస్టాండ్ కూడలి మహానేత వైఎస్ఆర్ విగ్రహాలకు చిత్రపటాలకు పూలమాలలు అర్పించి నివాళులర్పించారు ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్మన్ ఆవుల విష్ణువర్ధన్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, కోఆప్షన్లు, సర్పంచ్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు రాజమండ్రిలో జరుగు సిఐటియు రాష్ట్ర సదస్సుకు సామాజిక వాదులు, దళిత సంక్షేమ నాయకులు, దళిత సోదరులు కలిసి రావాలని జిల్లా విశ్వజన కళామండలి నాయకులు వడ్డీ ఏడుకొండలు మోతా కేశవరావు తాళ్లరేవు మండల ఇంజరంలో జరిగిన కార్యక్రమంలో పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఈశ్వర్రావు ప్రసాద్, పాలరాజు, డేవిడ్, సత్యనారాయణ, కొండ, సత్యబాబు పలువురు పాల్గొన్నారు. దేశంలో కూడా దళిత సంఘాలన్నింటినీ ఏకం చేసి ఒక ఉద్యమం తీసుకురావాలి, అట్రాసిటీ చట్టాన్ని నీరు కారుస్తూ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆ తీర్పును వెనక్కి తీసుకోవాలని చెప్పి, అలాగే 9వ షెడ్యూల్లో రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి విధంగా 9వ షెడ్యూల్లో ఎస్సీ ఎస్టీ చట్టాన్ని మనం చేర్చాలని చెప్పి అన్ని సంఘాలు, వామపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. రాబోయే కాలంలో ఈ ప్రాంతంలో ఏ ఉద్యమాలు జరిగినా మా వంతు కృషిగా సహకరిస్తాం. మీరు కూడా మన యొక్క ప్రజా సంఘాలకు మద్దతు ఇస్తూ కార్యక్రమాలను తీసుకుని ముందుకు సాగాలని, ముఖ్యంగా రాజమండ్రిలో జరిగే సదస్సుకు ఈ ప్రాంతం నుంచి కూడా నాయకులందరూ వస్తే అక్కడ మీ సలహాలు, సూచనలు ఇవ్వచ్చు అని చెప్పి కోరుతూ, ఈ పోస్టర్ ఆవిష్కరణ చేసినటువంటి వివిధ నాయకులందరికీ కూడా ప్రత్యేకంగా వామపక్షాల తరఫు మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నింద్ర మండలం పాత ఆరూరు గ్రామంలో ఎన్టీఆర్ సుజల స్రవంతి పేరుతో గ్రామంలో పట్టేది 10 పిందెల నీళ్లైనా వృధాగా పోయేది మాత్రం
వంద బిందులు నీళ్లుగా ఈ పథకం అమలవుతోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం చేత ప్రారంభించబడిన ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం కొన్ని గ్రామాలలో పూర్తిగా త్రాగడానికి నీరు లేక అల్లాడుతున్న ప్రజలు కొన్ని గ్రామాలలో నీటి శుద్ధీకరణ అనే పేరుతో నీటిని వృధా చేయడం ఎంతవరకు సమంజసమని పలువురు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం వృధాగా పోతున్న నీటిని నీరు చెట్టు కార్యక్రమానికైనా ఉపయోగించుకోవాలని స్థానికులు కోరుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలంలో ఇంజరం గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రారంభోత్సవానికి ఎంపీ పండు రవీంద్రబాబు, ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ఇచ్చేశారు. ఇంజరం గ్రామంలో 2 కిలోమీటర్ల మీద పాదయాత్ర చేస్తూ ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారికి ఇంజరం గ్రామ సర్పంచ్ ఆకెళ్ల లలిత సుబ్బారావు, వేద పండితులు పూర్ణ కుంభంతో ఎదురు వెళ్లి స్వాగతం పలికారు. నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయంను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ రామలక్ష్మి, ఎంపీపీ అనంతలక్ష్మి, లక్ష్మణరావు, టీడీపీ మండల అధ్యక్షులు సత్యనారాయణ, నీటి సంఘం అధ్యక్షులు బాబీ రాజు, ఐపోలవరం నీటి సంఘం అధ్యక్షులు సూర్యబాబు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉంగరాల వెంకటేశ్వరరావు, ఏఎంసీ గంగా, సూర్యనారాయణ, పృథ్వీరాజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం అభివృద్ధి పనుల గురించి ప్రజలకు తెలియజేశారు. ఆయన వ్యక్తిత్వం, ఆయన నీతి నిజాయితీ, ఆయన జ్ఞానం జాతరను చూసినారో ఆయనతో పాటు ఎప్పుడంటే నేను కూడా ఆయనతో సమానం వ్యక్తున్నాడు. ఎందుకంటే ఎమ్మెల్యే 4 సంవత్సరాల్లో మన గతేస్తున్న నియోజకవర్గాల్లో గ్రామాలన్నీ కూడా బాగుపడ్డాయి. ప్రతి గ్రామం ఇంజనీరింగ్ గ్రామం కూడా చాలా పెద్ద గ్రామం, చాలా అంబులెన్స్ ఉన్న గ్రామం. చాలా వరకు మన రోడ్స్ పూర్తి చేసుకున్నాం, మంచినీరు ట్యాంకులు కూడా కడుతున్నాం. అందరికీ ఇంటికి మంచినీరు మరి ఇంకా మరి వివర్స్కి ఒక రోడ్ వివర్స్ ఉంది. అదే కాకుండా ఒక కమ్యూనిటీ కూడా మొన్న శాంక్షన్ ఇచ్చే సందర్భంలో మరి వివర్స్కి ఒక కమ్యూనిటీ హాల్ కూడా కడతాం. ఏదేమైనా మన రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాల సంక్షేమ పథకాలు, అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు మరి గ్రామాల్లో చేసుకుంటూ ఒక పక్క రాజధాని కానీ ఒక పక్క పోలవరం ప్రాజెక్టు కూడా మరి వేగంగా పూర్తి చేసుకుంటూ మన రాష్ట్రాన్ని ముందుకు నడుపుతారు. మరి గత ప్రభుత్వాలకి 4 సంవత్సరాల నుంచి మన తెలుగుదేశం ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో మీ అందరూ కూడా చూస్తారు. మరి ఇవాళ పెళ్లి కానుక ఏ ప్రభుత్వం చేయనంత గొప్పగా మరి చంద్రన్న పెళ్లి కానుక ఇస్తున్నాం, మరి చంద్రన్న బీమా ఇస్తున్నాం, మరి ఆరోగ్య రక్ష ఇస్తున్నాం, మరి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పెట్టాం, మరి సీఎం సహాయానికి నుంచి కూడా పెద్ద ఎత్తున సహకారం చేస్తున్నాం. మన ముఖ్యమంత్రి గారు అనుభవం ముందు చూపుతో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఈ గ్రామాల్లో కనీస అవసరాలు, గ్రామాల్లో కావాల్సినవి ఉంటే మన పల్లెటూరులో కావాల్సిన రోడ్లు కానీ డ్రైన్లు కానీ మంచినీళ్ళు కానీ కరెంట్ కానీ ఈ రోజు ఎల్ఈడీలతో మన రాష్ట్రం అంతా వెలిగిపోతుంది. ఎక్కడ ఎప్పుడు లేవు అంతా, మరి ప్రతి గ్రామంలో ఎల్ఈడీ వేసాం. మరి అన్ని రకాలుగా మంది ఎమ్మెల్యేలు సుమారు 60-70 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఒకే ఎమ్మెల్యేని కూడా సంవత్సరం మరణించి మరి అసెంబ్లీకి రాకుండా ఆఫ్ చేసి మరి పాదయాత్ర తీసుకుంటూ తిరుగుతున్నారు. ఆ గ్రామాలను పట్టించుకున్న పని లేదు, ఒక అవగాహన లేకుండా మూర్ఖత్వంగా ఇస్తున్నారు. కాబట్టి అటువంటి వ్యక్తిని మనం రాణిస్తే మన రాష్ట్రం కుట్టుకోవడం 20 సంవత్సరాలు ఎక్కిపోయే పరిస్థితి. మరి అటువంటి వారికి తాగకుండా అనుభవం, అభివృద్ధి, సంక్షేమం ముందు తీసుకెళ్లే వ్యక్తుల్ని మన తెలుగుదేశం పార్టీ ఆ రోజు చంద్రబాబు మన రామారావు గారు స్థాపించి ఈ బడుగు బలహీన వర్గాల అందరినీ కూడా అందరితో సమానంగా తీసుకెళ్లాలని చెప్పి ఆ రోజు పార్టీ స్థాపించడం, ఆయన యొక్క ఆశయాలను మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందు తీసుకెళ్తాం. మరి దానికి మా అందరం కూడా సహకరించి మరి రాబోయే కాలంలో మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వాన్ని నిర్మించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కూడా ప్రతి గ్రామంలో ఒక పంచాయతీ నుంచి అభివృద్ధి జరుగుతుంది. మరి అదేవిధంగా ఈ మన నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మనం సుమారు మన 4 సంవత్సరాల నుంచి 20 పంచాయతీ భవనాలు ఏర్పాటు చేసుకున్నాం. దాంట్లో మరి మీ గ్రామానికి కూడా ఒక పంచాయతీ భవనం ఇస్తే మరి ప్రెసిడెంట్ గారు బ్రహ్మాండంగా మరి సొంత ఇల్లు కట్టినట్టుగా ఈ పంచాయతీ బిల్డింగ్ కట్టారు. చాలా సంతోషమైంది పంచాయతీ బిల్డింగ్ చూసి. మరి అదే కాకుండా ఈ 4 సంవత్సరాల నుంచి కూడా ఈ గ్రామంలో పెద్ద ఎత్తున సిమెంట్ రోడ్లు 5 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు అనేక రకాల పేర్లు ఇచ్చారు. 5 కిలోమీటర్ల సిమెంట్ రోడ్డు ఒక గ్రామంలో వేసుకోవడం అంటే సామాన్య విషయం కాదు. దాని వెనక మంచి కృషులు నాయకులు ఉండాలి. మరి అలాగే ప్రెసిడెంట్ గారు కానీ ఇక్కడ భాస్కర్ రాజు గారు కానీ బాబు రాజు గారు కానీ అందరూ కూడా ఇప్పుడు అన్నిత్యం అభివృద్ధి గురించి కోరుకునే మహా వ్యక్తులు ఇక్కడ ఉండటం వల్ల ఈ అభివృద్ధి జరిగింది. మరి చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా చూశారు. మన రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు ముందు చూపుతో ఆయన కన్వర్జెన్సీ తీసుకొచ్చారు. మరి ఎన్ఆర్జీసీ ఆ కన్వర్జెన్సీ తీసుకురావడం వల్ల ఈ రోజు గ్రామాలు అభివృద్ధి జరిగింది. ఈ పక్కన ఉన్న గ్రామాలన్నీ కూడా మాక్సిమం సిమెంట్ రోడ్లు వేస్తున్నాం. మరి కావాల్సిన మంచినీటి సౌకర్యాలు చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
జిల్లాల వ్యాప్తంగా ఘనంగా నిర్వహించిన వైఎస్ఆర్ జయంతి వేడుకలు. తూర్పుగోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తూ ప్రజా సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ నిర్మాత బోనీ కపూర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి జయ ఆంధ్ర టీవీ. ఇది ఆంధ్రుల గుండె చెప్పుడు.